Hi friends, welcome back to our channel. Friends, ivalti mana video lo spicy idli ela chesukolo chupistunnanu. Ee spicy idli chala simple ga chesukovachu. Eppudu tine idli kaakunda appudappudu ela kuda try cheyandi. Idli taste aithe chala chala baaguntundi. So asthamaanu idli tinali tine vallaithe ilanti idlini chala ishtanga tintaru. So video ekkada skip cheyakunda chivari varaku chudandi. Ide ganaka first time channel ni chustunte subscribe chesukoni bell button press chesi all option ni select chesukondi. So ippudaithe late cheyakunda ee spicy idli ela చేయాలో చూసేద్దాం. వీడియో పూర్తిగా చూసి తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేస్తారు. అంత బాగుంటుంది ఈ రెసిపీ అయితే, అలాగే చాలా చాలా ఈజీగా కూడా ఉంటుంది. సో లెట్స్ గెటింగ్ టు ద వీడియో. ముందుగా ఈ స్పైసీ ఇడ్లీ ప్రిపేర్ చేయడం కోసం ఇడ్లీ పిండిలోకి స్పైసీని రెడీ చేసుకోవాలి. ఈ స్పైసీని రెడీ చేయడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో చిన్న అల్లం ముక్క, మూడు పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఒక టీ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకుని ఇందులో వాటర్ అదేమి యాడ్ చేయకుండా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వాటర్ వేయకుండానే ఇలాగ కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే నేను మిక్సీ పట్టేసుకుంటాను. సో ఇలాగా కచ్చపచ్చగా గ్రైండ్ అయితే సరిపోతుంది. ఒకవేళ మీరు ఇంకా తక్కువ క్వాంటిటీ తీసుకుంటుంటే ఇలా గ్రైండ్ అవ్వకపోతే కొద్దిగా వాటర్ వేసుకుని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. సో ఇలాగ గ్రైండ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుని ఒక ఎంటీ బౌల్ ఒకటి తీసుకుందాము. ఇందులో మనం ఎంతైతే ఇడ్లీ వేసుకోవాలి అనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా ఇడ్లీ పిండి అనేది తీసుకోవాలి. ఇడ్లీ పిండికి తగ్గట్టుగా మనం స్పైసీని కూడా రెడీ చేసుకోవాలి. సో ఇలాగా ఇడ్లీ పిండి తీసుకుని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేసేసుకుంటున్నాను. ఈ స్పైసీ మిశ్రమాన్ని మనం ఇడ్లీ పిండికి తగ్గట్టుగా వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ సాల్ట్ వేసుకుని తగినంత వాటర్ వేసుకుని ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే మిక్స్ చేసుకోవాలి. ఇలాంటి ఇడ్లీలని చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వాళ్ళకి కూడా ఇది స్పైసీగా కూడా అనిపించదు. చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఇలాగా ఇది మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి మొత్తాన్ని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇడ్లీ ఎలా వేసుకోవాలో చూసేద్దాం. మామూలుగా మనం ఇడ్లీ ప్లేట్స్ని తీసుకుని ఎప్పుడూ ఇడ్లీ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలానే వేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇడ్లీ వేసుకునేటప్పుడు ఇడ్లీ ప్లేట్స్ పూర్తిగా ఆరిపోయినవి కాకుండా కాస్తంత తడి చేసి వేసుకోండి. ఒకవేళ ఫస్ట్ టైం కొత్తగా ఇడ్లీలు వేస్తూ అలాగే వంట నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళైతే కొద్దిగా ఆయిల్ అయినా సరే అప్లై చేసుకుని వేసుకోవచ్చు. లేదంటే వాటర్లో తడి చేసి కూడా ఈ ఇడ్లీ ప్లేట్స్ని వేసుకోవచ్చు. సో ఇలాగా ఇడ్లీ వేసేసుకుని మామూలుగా ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకునేసరికి ఇడ్లీ చక్కగా ఉడికిపోతుంది. సో ఇడ్లీ అయితే ఇలాగా చేతికి అతుక్కుపోకుండా పిండి అనేది చూసుకుంటే సరిపోతుంది. సో ఇడ్లీ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇది కాస్తంత హీట్ చల్లారనిచ్చి ప్లేట్లోకి తీసుకుందాం. సో వేడివేడిగా స్పైసీ ఇడ్లీ అయితే రెడీ అయిపోయాయి. ఇవి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి అప్పటికప్పుడు ఎప్పుడైనా సరే చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దీని టేస్ట్ అయితే చాలా వెరైటీగా ఉంటుంది. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా అప్పటికప్పుడు ఇలాంటి ఇడ్లీ వేసి పెట్టచ్చు. తిన్నవాళ్ళు కూడా ఇలాంటి వెరైటీ ఇడ్లీ ఎప్పుడు తినలేదే, చాలా బాగుంటుంది, ఎలా చేశారు అని కూడా అంటారు. సో తప్పకుండా మీ ఇంట్లో కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. డెఫినెట్గా మీ అందరికీ కూడా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. మన ఛానల్లో చూపించే రెసిపీస్ అన్నీ కూడా చాలా సింపుల్గా, ఫాస్ట్గా, ఈజీగా అయిపోయే రెసిపీస్ అన్నీ కూడా చూపిస్తూ ఉంటాను. సో చాలా తక్కువ టైంలోనే బోర్ కొట్టే విధంగా లేకుండా చాలా ఈజీగా రెసిపీస్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయడం వల్ల ప్రతిరోజు నేను పంపే వీడియోస్ అన్నీ కూడా మీ నోటిఫికేషన్లోకి వస్తాయి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.